ఓకేనా, ఇప్పుడు ఇలా క్రియేట్ అయింది. ఓకే చూడండి, ఇప్పుడు మనకి ఫ్రంట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇంకా వాళ్ళు ఇచ్చింది ఫిల్లెట్ ఒకటి ఇచ్చారు, రేడియస్ 15 mm తో రౌండ్ అనే కమాండ్ తీసుకొని ఏజ్ని క్లిక్ చేస్తున్నాను. 15 mm రేడియస్ కావాలి, 15 ఇచ్చి ఎంటర్. ఓకే ఇప్పుడు దీన్నే కావాలంటే మిర్రర్ కూడా చేసుకోండి. మిర్రర్ ఓసారి అది ఫీచర్ కాబట్టి రావడం లేదు. రౌండ్ ఈ ఎడ్జ్ కూడా కావాలి కాబట్టి ఈ ఎడ్జ్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఓకే చూడండి, ఇప్పుడు మనకి ఫస్ట్ పార్ట్ అయితే రెడీ అయింది. ఇంకా ఒక స్టిఫ్నర్ పెడితే సరిపోతుంది. సో అదే ఈ ప్లేన్ని సెలెక్ట్ చేసుకుంటాను. స్కెచ్, ఓకే, అండ్ దెన్ లైన్ కమాండ్. ఈ పాయింట్ నుంచి ఈ నియర్లీ ఈ పాయింట్ వరకు మిడిల్ మౌస్ బటన్. దీని యొక్క లెంత్ వచ్చి జస్ట్ సెకండ్ చూస్తున్నాను, ఎక్స్ట్రూడ్ అయితే స్టిఫ్నర్ యొక్క ఎక్స్ట్రూడ్ అయితే 10 mm ఇచ్చారు. హైట్ వచ్చి 40 mm ఇచ్చారు. డైమెన్షన్ ఈ పాయింట్ నుంచి ఈ ఎడ్జ్ వరకు ఎంత డైమెన్షన్? 40 mm కావాలి నాకు, 40 mm ఇచ్చినాను. ఓకే ఇప్పుడు నేను రిబ్ అనే కమాండ్, ప్రొఫైల్ రిబ్ తీసుకోండి. ప్రొఫైల్ రిబ్ హ్యారో మార్క్ లోపలికి క్లిక్ చేయండి. ఇప్పుడు నాకు ఇది 10 mm కావాలి కాబట్టి డబుల్ క్లిక్ టెన్ నుంచి ఎంటర్ ఇస్తున్నాను. చూసారా, రిబ్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఓకే చేయి. ఇప్పుడు చూసినారంటే మనకి ఫస్ట్ పార్ట్ అనేది రెడీ అయింది. ఓకేనా, ఇప్పుడు దీన్ని కావాలంటే రియలిస్టిక్లో పెట్టుకోండి. సరే రియలిస్టిక్ కాదు, షేడ్ విడ్త్ అడ్జస్ట్ పెట్టండి, మీకు నీట్గా విజిబుల్ అవుతుంది. ఇది మనకి ఫస్ట్ పార్ట్. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉంటే అలాగే మళ్ళీ డిస్కస్ చేసుకుంటాం, నో ప్రాబ్లం. ఇందా ఫస్ట్ పార్ట్ అయితే మనకి కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇంకా ఒక 3-4 పార్ట్స్ ఉంది, అది కూడా కంప్లీట్ చేసుకునేసాం. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఓకే సెకండ్ పార్ట్ అనేది డిజైన్ చేసుకుంటాం. దీన్ని నేను సేవ్ చేసుకుంటున్నాను కంట్రోల్ ఎస్. నాకు ఎక్కడైతే కావాలో లేని ఓపీసీలో దుర్గాభవన్ ఫైల్లో న్యూ ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకుంటాను. బెల్ట్ రోలర్ అని సేవ్ చేసుకుంటాను. బెల్ట్ రోలర్ అనే నేమ్తో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని అందులో పార్ట్ 1 అనేది సేవ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇది క్లోజ్ చేసుకుంటాం. ఫైల్ సారీ న్యూ సరే ఓకే, యూస్ డిఫాల్ట్ టెంప్లేట్ చేసేయండి. పార్ట్ 2 ఉంది, ఎంఎంఎన్ఎస్ పార్ట్స్ అది. ఓకే నెక్స్ట్ సెకండ్ పార్ట్ డిజైన్ చేస్తాం. సెకండ్ పార్ట్ వచ్చి రివాల్వ్ కమాండ్ యూస్ చేసుకుంటాం. సో నేను ఈ ప్లేన్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. స్కెచ్, మనం రివాల్వ్ కమాండ్ యూస్ చేయాలంటే కంపల్సరీ సెంటర్ లైన్ ఉండాలి కాబట్టి డేటంలోనే సెంటర్ లైన్ తీసుకుంటున్నాను. సెంటర్ లైన్ ఒక డ్రా చేసుకున్నాను. సెంటర్ లైన్ డ్రా చేసుకుని ఇప్పుడు జస్ట్ ఒక టీ షేప్లో, హాఫ్ టీ షేప్లో ఒక స్కెచ్ అనేది డ్రా చేసి రివాల్వ్ చేసుకుంటాను. దానికోసం నేను ఇక్కడి నుంచి డ్రా చేసుకుంటున్నాను. టోటల్ లెంత్ అనేది వాళ్ళు ఇచ్చింది 21 mm ఇచ్చారు. మిడిల్ మౌస్ బటన్ 21 mm కి మార్చండి, 21 ఎంటర్. ఇప్పుడు జూమ్ ఫిట్ చేసుకోండి, 21 mm అయితే వచ్చింది. నెక్స్ట్ అక్కడి నుంచి నేనేం చేశానంటే ఇక్కడ ఈ లెంత్ కూడా మార్చేయండి. ఈ లెంత్ వచ్చి మనం ఎంత పెట్టాలంటే 9 mm పెట్టండి చాలు. డబుల్ క్లిక్ 9 ఇచ్చి ఎంటర్. ఇప్పుడు మళ్ళీ లైన్ కమాండ్ తీసుకోండి. ఈ పాయింట్ నుంచి లైన్ డ్రా చేయండి. ఈ పాయింట్ నుంచి లైన్ ఎంత ఉండాలంటే 9 - 15 ఉండాలా. 15లో 9 పోతే 6 mm వస్తుందా. 6 mm ఇచ్చి ఎంటర్ ఇచ్చేయండి. జస్ట్ ఆ లైన్ క్లిక్ చేసి 6 mm తీసుకొని దాన్ని 6 ఇచ్చి ఎంటర్ ఇస్తున్నాను. మళ్ళీ లైన్ కమాండ్ కిందకి. ఇవన్నీ ఒకేసారి డైమెన్షన్ ఇస్తాం, నో ప్రాబ్లం. మిడిల్ మౌస్ బటన్. ఇప్పుడు దాని యొక్క హైట్ అనేది మనకి ఎంత ఉండాలంటే 3 mm టీ షేప్ రావాలా. డైమెన్షన్స్ ఈ లైన్ యొక్క లెంత్ అనేది నాకు 3 mm కావాలా. 3 సెంటర్ ఇస్తున్నాను. అండ్ దెన్ ఈ మధ్యలో గ్యాప్ అనేది నాకు 9 mm. ఓకే ఇది టోటల్ లెంత్ అనేది నాకు ఎంత ఉండాలంటే 15 mm ఉండాలా. ఈ లైన్ నుంచి ఈ యాక్సిస్ పాయింట్కి 15 mm ఆల్రెడీ ఉంది. ఓకే నెక్స్ట్ ఇంకా ఏం కావాలా? ఓకే నా అన్నీ వచ్చేసింది, అన్ని డైమెన్షన్ అయితే ఇచ్చేసాము. 20 mm కింద అయితే నాకు 24 mm ఒక డయామీటర్ అయితే ఇచ్చిండారు. ఎక్కడి నుంచి అంటే బయటికి, ఈ బయట డైమెన్షన్ అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఇచ్చారంటే 24 mm ఇచ్చారు. 24 అంటే మనం 12 ఇస్తే సరిపోతుంది. 12 ఈ గ్యాప్ అయితే మనం ఇంకా స్పెసిఫై చేయలేదు. ఇది కూడా 3 mm ఇచ్చేసాం. ఓకే ఆల్రెడీ 3 mm ఉంది. ఓకే రివాల్ కమాండ్ తీసుకోండి. రివాల్ అయితే ఇలా క్రియేట్ అవుతుంది. ఓకే నెక్స్ట్ పార్ట్ కూడా రెడీ. కంట్రోల్ ఎస్.
పార్ట్ 2. ఓకే, ఇది కూడా క్లోజ్ చేసుకునేసాం. నెక్స్ట్ న్యూ పార్ట్ డిజైన్ యూజ్ డిఫాల్ట్ టెంప్లేట్ MMS-లోనే ఉంటుంది, సాలిడే కాబట్టి ఓకే. నెక్స్ట్ ఏం చేసామంటే ఇది కూడా రివాల్వ్ కమాండ్తోనే చేసేసాం. ప్లేన్ని సెలెక్ట్ చేసుకోండి, స్కెచ్ జస్ట్ వాళ్ళు ఇచ్చిన స్కెచ్ని అలానే డ్రా చేసుకుంటాం. సెంటర్ లైన్ ఒకటి, సెంటర్ లైన్, మిడిల్ మౌస్ బటన్, లైన్ కమాండ్, మిడిల్ మౌస్ బటన్. ఆ ఒక్కదానికి డైమెన్షన్ అనేది చేసాం, స్క్రీన్ అనేది మనం ఫిక్స్ చేసుకోవచ్చు. టోటల్ వచ్చి మనకి 40 ఉండాలా, 40 ఇచ్చే ఎంటర్, జూమ్ ఫిట్ ఓకే. ఇది మనం కావాలంటే 0 చేసుకునేసాం ఓకే. నెక్స్ట్ నాకు అక్కడ నుంచి ఎంత తగ్గాలంటే ఈ గ్యాప్ వచ్చి నాకు డబుల్ క్లిక్ చేసుకుంటాను. ఈ గ్యాప్ నాకు 12 ఉండాలా, 12 ఇచ్చే ఎంటర్ ఓకే. నెక్స్ట్ ఇంకొక స్టెప్ లాగా వస్తుంది, లైన్ కమాండ్ ఇక్కడ నుంచి డ్రా చేసుకుంటాను, ఇలా రావాలి అది. అండ్ దెన్ ఇక్కడే క్లిక్ చేసుకుంటాను, క్లిక్ చేసుకుని అలాగే ట్యాపర్గా వస్తాను. ట్యాపర్గా వచ్చి జస్ట్ ఇలా వస్తుంది, ఇలా వచ్చినాక జస్ట్ మళ్ళీ ఈ పక్కకి, మళ్ళీ ఇక్కడ కూడా ట్యాపర్గా రావాలా. అండ్ దెన్ ఈ పక్కకి జస్ట్ లైన్ ఒకటి ఎక్స్టెండ్ చేస్తాను, ఈ రెండు ఈక్వల్ లెంత్ పెట్టుకుంటాం. అండ్ దెన్ ఈ పక్కకి వెళ్దాం, ఇది కూడా ఈక్వల్ ఉంది. ఇది ఈ పక్క కోసం, మిడిల్ మౌస్ బటన్. ఇది మనకి షేప్ అయితే ఇప్పుడు డైమెన్షన్స్ అనేది చేసాం. ఒకటైతే 12 ఇచ్చాము, మళ్ళీ డైమెన్షన్స్ ఈ సెంటర్ లైన్ నుంచి ఈ పాయింట్కి నాకు ఇది ఎంత ఉండాలంటే 7 మళ్ళీ ఇక్కడ ఉండేది. ఇప్పుడు మనం దాన్ని ఇక్కడ 12 ఇచ్చాము, అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి 15 ఉండాలి మనకి. 15 ఇచ్చి అంటే ఇస్తున్నారు ఓకే. నెక్స్ట్ వాళ్ళు ఇచ్చింది వచ్చి టోటల్ లెంత్ అయితే ఇచ్చింటారు. మనకి డైగ్రామ్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది, ఇంతవరకు పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు జస్ట్ ఒక లైన్ తీసుకుంటాం, ఇక్కడ నుంచి ఒక లైన్, దీనికి డైమెన్షన్ ఇస్తాను డైమెన్షన్, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి 15 ఇచ్చి ఎంటర్ ఇస్తున్నాను ఓకే. నెక్స్ట్ వాళ్ళు ఇచ్చింది, అలానే ఒక్కొక్కటిగా ట్రా చేసుకుంటా పోతాం, మనకు కొంచెం ఈజీగా ఉంటుంది. 15 అయితే వచ్చింది. నెక్స్ట్ ఏం చేశారంటే ట్యాపర్గా ఒక లైన్ అనేది కావాలి కాబట్టి ట్యాపర్గా ఇక్కడ నుంచి ఇలా ట్యాపర్గా కావాలా, ఇక్కడ నుంచి ఇలా ట్యాపర్గా డ్రా చేసుకుంటాను. మిడిల్ మౌస్ బటన్, దీనికైతే డైమెన్షన్ అక్కడి నుంచి అది 40 ఉండాలి మిడిల్ నుంచి. డైమెన్షన్స్ ఈ లైన్ నుంచి ఈ పాయింట్కి 40 ఉండాలి, 40 ఇచ్చి అంటే ఇస్తాను. 40 ఉంటే కిందకి వెళ్ళిపోతుంది. ఎలా చేస్తాం దీన్ని, జస్ట్ సెకండ్ ఉండండి. డయామీటర్ 40 అంటే ఇది మనకి 20 వస్తుంది, 20 ఇచ్చి ఎంటర్ ఇస్తాను. నెక్స్ట్ ఏం చేయాలా, ట్యాపర్ అయితే వచ్చేసింది మనకి, మళ్ళీ లైన్ కమాండ్ తీసుకుంటాను. ఈ పాయింట్ నుంచి ఈ పక్కకి ఒక లైన్ రావాలా, దీని యొక్క లెంత్ అయితే 66 అని ఇచ్చారో అంటే మనకి 33 రావాలా. డైమెన్షన్స్ ఈ సెంటర్ లైన్ నుంచి ఈ పాయింట్కి 33 ఉండాలా, 33 ఇచ్చి ఎంటర్. నెక్స్ట్ ట్యాపర్గా ఒకటి రావాలా, ఒక లైన్ అనేది రావాలా, లైన్ కమాండ్ ఇక్కడి నుంచి కొంచెం ట్యాపర్గా క్రియేట్ చేసుకుంటాను. నెక్స్ట్ అంటే ఈ పక్కకు వస్తాను, ఈ పక్క ఇది మాత్రం అంటే డ్రా చేసి వదిలేసాను. మిడిల్ మౌస్ బటన్, ఇప్పుడు మనకి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఎంత డిస్టెన్స్ అయితే వాళ్ళు ఇచ్చినారు. డైమెన్షన్స్ ఏ పాయింట్ నుంచి ఈ ట్యాపర్ ఈ పైన ఉండే లైన్ నుంచి ఈ లైన్కి ఉండే డైమెన్షన్ ఎంతంటే 7 ఇచ్చి ఎంటర్ ఓకే. ఇంతవరకైతే క్రియేట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ అయితే వచ్చింది మనకి, ఈ లైన్ యొక్క డిస్టెన్స్ వచ్చి ఈ లైన్ యొక్క లెంత్ వచ్చి మనకి వాళ్ళు ఇచ్చింది 76 ఒకటి, 71 ఇచ్చారు. అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి 35 ఉండాలా, పాయింట్ నుంచి ఈ పాయింట్కి 35. అండ్ దెన్ ఇది వచ్చి 5 ఉండాలా, 6 ఉండాలా, డబుల్ క్లిక్, 6 ఇచ్చి అంటే ఓకే. ఇప్పుడు ఏం చేశారంటే అక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేయండి, లైన్ కమాండ్, ఇక్కడ నుంచి ఒక లైన్ వస్తుంది. ఆ లైన్ యొక్క లెంత్ వచ్చి 40 కాబట్టి నేను ఇక్కడికి వచ్చేస్తున్నాను. నెక్స్ట్
ఈ రెండు ఈక్వల్ లెన్సే కాబట్టి ఈక్వల్ వస్తే వదిలేసాము. నెక్స్ట్ ఇలా ప్యారలల్గా వెళ్దాం. నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, క్లిక్ చేసి మిడిల్ మౌస్ బటన్ డైమెన్షన్ తీసుకుంటాను. నాకు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి 33 mm ఉండాలా, 33. ఓకే, 33 mm సెట్ చేసుకుందాం. నెక్స్ట్ ఏం చేయాలంటే ఆ పాయింట్ నుంచి ఇక్కడికి 9 mm ఉండాలా, ఈ డిస్టెన్స్ వచ్చి హైట్ వచ్చి 9 mm ఉండాలా గ్యాప్. డైమెన్షన్స్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి 9 inches ఎంటర్ చేస్తున్నాను. ఓకే, మనకి ఇది కూడా క్రియేట్ అయింది. నెక్స్ట్ ఏమంటే అక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేయండి, ఇక్కడ నుంచి ఒక లైన్, ఈ రెండింటిని ఈక్వల్ లెంత్ పెట్టేయండి పర్వాలేదు, ఈక్వల్. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి కింద రావాలా. నెక్స్ట్ అది కూడా ఇక్కడ నుంచి ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసాం, ఇది ఈక్వల్ చేసుకునేసాం, ఈక్వల్. దీన్ని దీన్ని జాయిన్ చేసేయండి. ఓకే, విత్ డైమెన్షన్స్ మనకి నీట్గా స్కెచ్ అయితే క్రియేట్ అయిపోయింది. ఓకేనా, ఇంకా ఏదైనా డైమెన్షన్ మిస్ అయిందంటే ఒకసారి చెక్ చేసుకుంటాం. లెంత్ ఏమన్నా ఇచ్చారా ఏమి? ఓకే, అన్నీ పర్ఫెక్ట్గా ఉంది, సెంటర్ లైన్ కూడా ఉంది మనకి. ఓకే, ఇప్పుడు దాన్ని రివాల్వ్ కమాండ్ చేసేసి రివాల్వ్ చేసుకుంటాం, చూడండి మనకి షేప్ అయితే ఇలా వస్తుంది. ఓకే, మనకి థర్డ్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది, ఇలా ఉంటుంది మనకి షేప్ అనేది. ఓకే, నెక్స్ట్ ఇంకా ఒక పార్ట్ మాత్రం ఉంది, అదొకటి డిజైన్ చేసినామంటే కంప్లీట్ అవుతుంది. సేవ్, పార్ట్ 3 అనే పేరుతోనే ఉంది, సేవ్ చేసుకున్నాను. ఓకే, నెక్స్ట్ పార్ట్ అనేది డిజైన్ చేసుకుంటాం. ఇది ఆల్రెడీ సేవ్ చేసినాం కాబట్టి ఇది క్లోజ్ చేసుకుంటున్నాను. న్యూ పార్ట్ డిజైన్, పార్ట్ 4 అనే నేమ్తోనే ఉంది, ఓకే చేస్తున్నాను. ఓకే చేసి ఏదైనా ఒక ప్లేన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను, ప్లేన్ సెలెక్ట్ చేసుకొని స్కెచ్, ఇది కూడా రివాల్వే చేయాలి కాబట్టి సెంటర్ లైన్ కంపల్సరీ డ్రా చేసుకోవాలా. నేను సెంటర్ లైన్ ఒకటి డ్రా చేసుకుంటాను. ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఏదైతే స్కెచ్ కావాలో ఆ స్కెచ్ని డ్రా చేసుకోవాలా. కొంచెం జూమ్ చేసుకుంటాను లైన్, అందుకని ఇక్కడ నుంచి నాకు ఒక లైన్ స్టార్ట్ అవ్వాలా. లెంత్ అనేది జస్ట్ సెకండ్, ఇక్కడ లెంత్ కొంచెం కన్ఫ్యూజ్ చేశారు. టోటల్ డయామీటర్ పెద్ద డయామీటర్ ఉంటుంది, జస్ట్ సెకండ్ ఉండండి. 12 డయామీటర్ అని ఇచ్చారు లైన్ కమాండ్. ఈ పాయింట్ నుంచి లైన్ ఒక డ్రా చేసుకుంటున్నాను, డబుల్ క్లిక్. 12 mm అంటే మనం ఇక్కడ 6 mm డ్రా చేసుకోవాలా. 6 ఇచ్చి ఎంటర్ ఇస్తాను, 6 mm లైన్ అయితే క్రియేట్ అయింది. ఓకే, నెక్స్ట్ నాకు ఇంకా ఆ పక్కకి వెళ్ళాలి కాబట్టి ఆ లెంత్ అనేది 15 mm ఇచ్చారు లైన్ కమాండ్. ఈ పక్కకి 15 mm, డబుల్ క్లిక్, 15 ఇచ్చి ఎంటర్ ఇస్తాను, 15 mm క్రియేట్ అవుతుంది. మళ్ళీ పైకి రావాలి కాబట్టి దాని యొక్క డయామీటర్ 18 mm ఇచ్చారు లైన్ కమాండ్. మనం ఆల్రెడీ 6 mm ఉన్నాం, 6 ఇది ఎక్స్టెండ్ చేసుకుంటాను. మిడిల్ మౌస్ బటన్ డైమెన్షన్స్, ఈ సెంటర్ లైన్కి ఎంత ఉండాలో 9 mm ఉండాలా, 9 ఇచ్చి ఎంటర్ ఇస్తాను. ఓకే, నెక్స్ట్ అట్టే కంటిన్యూ అవ్వండి. మళ్ళీ లైన్ కమాండ్ తీసుకుంటాను, టోటల్ లెంత్ అనేది వాళ్ళు 50 mm ఇచ్చారు అక్కడి నుంచి, నేను 50 mm 25 డ్రా చేసుకుంటాను. 25 ఇచ్చి, సారీ మిడిల్ మౌస్ బటన్, 25 డ్రా చేసుకుంటాను, 25 ఇచ్చి ఎంటర్. మనకి మళ్ళీ డైమెన్షన్స్, ఈ పాయింట్కి ఈ పాయింట్కి నాకు 0 పెట్టుకుంటాను. ఓకే, ఇప్పుడు వీటన్నిటి అట్టే మిర్రర్ చేసుకునేసాం, కమాండ్ డీయాక్టివేట్ చేసి అన్నిటి సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ సెంటర్ లైన్ ఒకటి ఇక్కడ కూడా డ్రా చేసుకోండి. మళ్ళీ ఈ సెంటర్ లైన్ డిలీట్ చేసే వల్ల అన్నింటిని సెలెక్ట్ చేసుకుంటాను. మిర్రర్ ఈ యాక్సిస్ని బేస్ చేసుకొని మిర్రర్ అవ్వాలా. ఓకే, ఇప్పుడు ఈ సెంటర్ లైన్ నాకు అవసరం లేదు డిలీట్, రెండు సెంటర్ లైన్స్ ఉంటే రివాల్వ్ కమాండ్ మనకు కొంచెం కష్టం అయిపోతుంది. మళ్ళీ లైన్ కమాండ్ తీసుకొని ఇక్కడ నుంచి దీన్ని ఇలా క్లోజ్ చేసుకుంటాను మిడిల్ మౌస్ బటన్. ఓకే, ఇప్పుడు రివాల్వ్ కమాండ్ తీసుకోండి, ఆటోమేటిక్గా 360 degrees రివాల్వ్ అయిపోతుంది. ఓకే, ఇంకొక హోల్ అనేది ఇచ్చారు వాళ్ళు, ఈ ప్లేన్ సెలెక్ట్ చేసుకుంటాను, స్కెచ్ అదే సెంటర్ నుంచి ఒక సర్కిల్ డ్రా చేసుకుంటాను. సర్కిల్ దాని యొక్క డయామీటర్ అనేది 6 అని ఇచ్చారు, డబుల్ క్లిక్, 6. ఇప్పుడు ఓకే, దీన్ని హోల్గా కన్వర్ట్ చేసుకోవాలి కాబట్టి ఎక్స్ట్రూడ్ రిమూవ్ మెటీరియల్ క్రియేట్ అవుతుంది, అదే మనకు కూడా కావాల్సింది, బట్ మీరు ఎక్స్టెండ్ లాగా పెట్టుకుంటాను. ఓకే, బోత్ సైడ్స్ హోల్ అనేది